హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ అదేనండి, రోటి పచ్చడి. దేంతో చేశానో మీకు అర్థమైందా? చాలా చాలా హెల్తీ రెసిపీ అండి, అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి దొరికినప్పుడు చేసుకోండి, మీరు మీ పిల్లలు చక్కగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు అర్థమైందనుకుంటా, ఎస్ మీరు కరెక్ట్, మునగాపువ్వుతో చేశాను ఈ రోటి పచ్చడి. మరి అది ఎలాగో చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2-3 స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత రుచిని బట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 15 పచ్చిమిర్చి దాకా వేశాను. తర్వాత ఇందులోనే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ధనియాలు త్వరగానే వేగిపోతాయి కదా. తర్వాత ఇందులో 4 మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలు మెత్తబడేదాకా వేయించుకోవాలి, మూత పెట్టకూడదు, ఇలానే వేయించుకోవాలన్నమాట. మునగాకు మనకి ఎంత ఆరోగ్యమో మునగ పువ్వు కూడా మనకి అంత ఆరోగ్యం అండి. వేరే వాళ్ళ చెట్టుదైతే పువ్వులు కొయ్యనీరు, కానీ మన చెట్టుదైతే అని చక్కగా కోసుకొని పచ్చడి చేసుకోవచ్చు, భలే రుచిగా ఉంటుంది. ఇలా టొమాటోలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న మునగ పువ్వుని 2-3 సార్లు వాష్ చేసుకొని దాన్ని వేసుకోవాలి. ఈ మునగ పువ్వు దాదాపు గుప్పెడు పైనే ఉందండి, కాడలు రాకుండా మొగ్గలతో సహా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మునగ పువ్వును కూడా చక్కగా నూనెలో 2-3 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఈ పచ్చళ్ళు మునగాకు వేసామన్న సంగతి మనం చెప్పేదాకా ఎవరికి తెలియదు, అంటే టేస్ట్లో ఏమాత్రం తేడానే ఉండదు. అస్సలు చేదు కానీ స్మెల్ కానీ ఏమీ ఉండదు. కొత్తిమీర వేసి 2 నిమిషాలు అయిన తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా ఉప్పు, చింతపండు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. పాత రోజుల్లో తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు ఏమేమి తిన్నారో మనకు తెలియదు, కానీ అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండటానికి ఎన్ని తినాల్సి వస్తుందో. ఏదేమైనా ఇలా మంచి ఆహారంతో పాటు కొంచెం సేపు రోజు ఎక్సర్సైజ్ కూడా ముఖ్యమే, వాకింగ్ అయినా సరే. 2 నిమిషాలు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మొత్తం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక దీనికి కమ్మటి తాలింపు పెట్టుకుంటే పచ్చడి రెడీ. తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినప్పప్పు, 2 మిర్చి, కరివేపాకు, ఇంగవ ఇవన్నీ వేసుకొని చక్కగా తాలింపు రెడీ అయిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసి చక్కగా కలుపుకొని వేడన్నంలో 1 చుక్క నెయ్యి వేసుకొని తినండి. అసలు ఎంత బాగుంటుందో, అమృతంలా ఉంటుంది. నేను తాలింపు వేసిన క్లిప్ మిస్ అయిందండి, అందుకే చెప్తున్నాను. మా వారు ఫస్ట్ టైం తినేటప్పుడు ఎలా ఉంటుందో ఏమోనని కొంచెం వేయించుకున్నారు. తర్వాత టేస్ట్ బాగుందని 2 పూట్ల అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తిన్నారండి. నిజంగా అంత బాగుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పచ్చడిని మీరు ట్రై చేయండి. టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదూ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.